హాయ్ అండి, హలో అందరికి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య టెరెస్ గార్డెన్. ఈరోజు వీడియో వచ్చేసి సీడ్స్ అండి. సీడ్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే సీడ్స్ ఈరోజు చూపించే సీడ్స్ అన్ని కూడాను కంప్లీట్ గా మన గార్డెన్ లో తీసిన గార్డెన్ లో మనం ఒక్క మొక్క నుంచి మనం ఎన్నో విత్తనాలు తీసుకోవచ్చు. అలాగే ఒక్క కాయను వదిలేయడం వల్ల చాలా వరకు విత్తనాలు అయితే వస్తాయండి మనకు. అలాగా మనము ప్రతీది ఒక చెట్టును పెంచాము అంటే ఆ చెట్టు నుంచి ఒకటి రెండు కాయలు వదిలేసుకుంటే మనకు వందల విత్తనాలు తీసుకోవచ్చు అండి. అలాగా మనం విత్తనాలు అనేది మనము సేవ్ చేసుకోవచ్చు. అలాగే మన చుట్టుపక్కన ఇవ్వచ్చు, అడిగిన వాళ్ళందరికీ ఇవ్వచ్చు అండి. అలాగే మన గార్డెన్ నుంచి ఎన్నో గార్డెన్లకు విత్తనాలు అనేది కూడా మనము ఇవ్వచ్చు అండి. ఇలాగా విత్తనాన్ని మనము ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, పెంచే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అలాగా నేను గార్డెన్ లో ఏమేం సీడ్స్ వదిలేసాను, మొక్కల పైన ఎలాగా వదిలేసాను, అయితే మనకు పర్ఫెక్ట్ గా సీడ్ అనేది ఎలా రావాలి, వేయంగానే మనకు చక్కగా జనరేట్ కావాలి అంటే మనం సీడ్ అనేది మనకు చెట్టు పైన ఎలాగా వదిలేయాలి ఆ కాయను అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అది పూర్తిగా కూడా మీరు చూసేయండి. ఇంకా మనం ముందుగా అయితే ఇదంతా కూడా ఏ పొటాటో అండి, మనకు తెలుగులో అయితే గైగడ్డ అంటారు. ఇదంతా ఆ మొక్కేనండి. ఈ మొక్క నుంచి హార్వెస్ట్ అయితే తీసుకున్నాము, ఇంకా ఉన్నాయి చూడండి ఇవన్నీ. అయితే దీనికి సీడ్ వచ్చేసి మనము సీడ్ ఎలా తీసుకోవాలి, ఈ మొక్క గురించి అయితే చాలా వరకు చాలా మందికి తక్కువ తెలుసండి. అలాగే అంటే తెలిసే ఉంటుంది, కాకపోతే చాలా మందికి తెలిసి ఉండదు. మనం ఈ గడ్డ అనేది మనం చక్కగా పెంచుకోవచ్చు మిద్దె తోటలో, చాలా ఈజీగా పెంచవచ్చు. ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా పెంచడానికి ట్రై చేయండి. ఇదైతే చాలా సింపుల్ అండి. దీనికి వచ్చేసి సీడ్ అయితే ఇవైతే కాదండి, ఇవి అనుకునేరు, ఇవి మాత్రం కాదు. ఇవి చూడడానికి చాలా అందంగా పొడవుగా ఇట్లా వస్తాయి, కానీ ఇది సీడ్ కాదండి. ఇదిగోండి చూసారా, ఇక్కడ ఇంకా ఇవి కూడా ఉన్నాయి. ఇవి సీడ్, ఇవి కూడా కాదండి సీడ్స్. మనకు సీడ్ వచ్చేసి మనకి గడ్డేనండి, చూసారు కదండి గడ్డ. చూడండి ఇక్కడ బెండకాయ ఉంది కదండి, బెండకాయలన్నీ కూడా మన సీడ్కి ఎలా వదిలిపెట్టాలి అంటే అన్ని సేమ్ ప్రాసెస్ఏనండి. అన్ని కూడాను ఇలాగా ముదిరే వరకు ఉంచి మన చెట్టు మీదే పూర్తిగా డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాత మనము కట్ చేయాలి, చూసారు కదండి. ఇలాగా ఇదైతే పూర్తిగా డ్రై అయింది, చెట్టు పైన ఇలాగా పగలడం కూడా స్టార్ట్ అయింది. అంటే మనకు ఇది సీడ్కి రెడీ అయింది అని అర్థము. బెండ సీడ్స్ ఇవ్వండి, ఇలాగా తీసాను చూడండి. ఇలాగా సీడ్స్ అనేవి మనకు చక్కగా రెడీ అయ్యాయి చూడండి. ఇలాగే మనం మిగతావి కూడా మన గార్డెన్లో ఏమేమి సీడ్స్ ఇస్తున్నాను, ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేయండి. బీరకాయ ఇలాగా ప్రతిదీ మనకు చెట్టు పైన ఇలాగా పూర్తిగా ఎండిపోవాలండి. పూర్తిగా ఎండిపోయి మనకు విత్తనాలు అనేది ఇదిగో చూడండి సౌండ్ వస్తుంది. ఇలాగా సౌండ్ వచ్చిందంటే మనకు అవి రెడీ అయిపోయినట్టండి. చక్కగా మనం ఒకరోజు తీసేసి ఆరబెట్టేసి మనం విత్తనాలకి మళ్ళీ వాడుకోవచ్చు. ఇలాగే ఇంకా మనకు చిట్టి బీర ఉందండి, అది కూడా కట్ చేస్తాను. ఇక్కడ మనకు కనిపించేది చిట్టి బీర అండి. చిట్టి బీర కూడా మనకు చూసారు కదండి రెడీ అయ్యింది. ఇలాగా తీసాను. ఇంకా మనకు బంతి కూడా చూడండి, ఇటు సైడ్ బంతులు కూడా మనకు ఇలాగా చెట్టు పైన చూడండి చక్కగా డ్రై అయిపోయాయి. ఇలాగా డ్రై అయిపోయినా తీసేసుకోవాలి, మనకు నచ్చిన విత్తనాన్ని తీసుకోవాలండి. ఇలాగా మనకు బంతి పూలు కూడా రెడీ అయిపోయినాయి. ఇలాగా కొన్ని కొన్ని మన గార్డెన్లో నేను తీసిన సీడ్స్ అండి. ఉందండి ఇది గ్రీన్ కలర్ వంకాయ, ఇది కూడా రెడీ అయింది. ఇంకా మనకు రౌండ్లో ఉన్నాయి, రౌండ్ అండి, రౌండ్లో మసాలా వంకాయది, ఇది బ్లూ కలర్ది, చూసారు కదా ఇది కూడా రెడీ అయింది. ఇలాగా మనకు చెట్టు పైన మనకు ఎల్లో కలర్లో మారాలి, ఇలాగా మారితే మనకు విత్తనాలు రెడీ అయినట్టు. ఇలాగా విత్తనాలు వదిలేసుకున్నాను. ఇంకా మనకు ఇదైతే గ్రీన్ కదండి, గ్రీన్ పొడవు. ఇంకా మనకు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా వాయిలెట్లో పొడవు, ఇది కూడా మనకు సీడ్స్ రెడీ అయ్యాయి చూడండి. ఇంకా సీడ్స్ అయితే ఇంకా చాలా వదిలేసాను, చూసారు కదండి ఎన్ని రకాల సీడ్స్ అయితే నేను తీసాను. సరే కదండి ఇది బంతి అండి, మనం బంతి కూడా నేను ఇది సీడ్స్ అయితే తీసుకొచ్చాను. మనకు 40 డేస్లోనే మనకు ఇది పూలు అనేది పూస్తూ ఉంటాయి, తొందరగా వస్తాయండి. మన లోకల్ సీడ్ కాకుండా తొందరగా పూలు రావడానికి ఇవైతే ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇందులో కలర్స్ 2 కలర్స్ తెచ్చాను, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇలాగా ముద్దలుగా లావుగా ఉన్నవి చూసుకొని ఈసారి సీడ్స్కి అయితే ఇవన్నీ వదిలేస్తున్నానండి. ఇవి కూడా మనకు సీడ్ ఎలా తీసానో చూపిస్తాను చూడండి. బెండకాయ సీడ్స్ అండి, ఇలాగా లోపలైతే ఇలాగ ఉంటాయి ఈ విధంగా. ఇంకా చెట్టు పైన ఉన్నాయండి, అవన్నీ కూడా నేను డ్రై అయిన తర్వాత తీస్తాను.
లాగా మనకు ఒక్క కాయలోనే చూడండి, ఒక్క కాయలో మనకి ఎన్ని సీడ్స్ వచ్చాయో, మనం 15 రూపీస్ పెట్టి ఒక ప్యాకెట్ తీసుకుంటాం కదండి, లాగా చూసారు కదండి ఒక్క కాయలో మనకు ఎన్ని సీడ్స్ వచ్చాయో. అలాగే బీర అండి, మనకు చిట్టి బీర చూద్దాము, చాలా డ్రై అయిపోయింది. రావట్లేదండి, ఇంకా పోయిన సంవత్సరం నేతి బీరలు తీసానండి, నేతి బీరలు అయితే మనకు అవి కూడా ఉన్నాయి, ఈసారి అవి వేయలేదు, ఈసారి వేస్తాను అవి కూడాను. విధంగా సీడ్స్ చూసారు కదండి, ఇట్లా బ్లాక్ కలర్లో పూర్తిగా మారిపోతాయి, మనకు ఆ సౌండ్ అనేది రావాలి, ఇట్లా ఊపినప్పుడు మనకు సౌండ్ వస్తే చక్కగా రెడీ అయినట్టు చూడండి, ఎంత బ్లాక్ కలర్లో చక్కగా రెడీ అయిపోయాయి. మనం ఏం లేదండి, కాసేపు ఎండకుంచేసి మనం సీడ్స్ వేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలాగా మనము మన గార్డెన్లో ఒక్కసారి తెచ్చుకున్నామంటే ఇలాగా సీడ్స్ అన్ని రకాలు కూడా మనం తీసుకోవచ్చు, మళ్ళీ మనం ఒకరికి ఇవ్వచ్చు, ఇలాగా ప్రతిసారి కొనాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు పొడవు బీర అండి, పొడవులే కానీ ఇది కాస్త పొట్టిగా ఉంది కానీ ఇది పొడవులోనండి, ఇది లోకల్ సీడేనండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కూడాను. చూడండి ఇలాగా అన్ని చక్కగా డ్రై అయిపోయి ఉన్నాయి, ఇందులో మనకు హోల్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇలాగా ఇందులో ఉన్నాయి చూడండి, తీస్తాను. చూడండి ఎన్ని సీడ్స్ వచ్చాయో, చూస్తున్నారు కదండి ప్రతీది మీ ముందే చూపిస్తున్నాను, చూసారా ఇప్పుడే చెట్టు పై నుంచి కట్ చేశాను, అలాగే మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. ఇలాగా మనకు చక్కగా మన గార్డెన్లో విత్తనాలు కూడా ఇలాగా సేకరించండి, వీలైతే మీ చుట్టుపక్కన వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కూడా పెంచుతారు కదండి, ఇలాగా విత్తనాలు ఇస్తే వాళ్ళు కూడాను కొనే పని లేకుండా ఇచ్చారు కదా అని చెప్పేసి అక్కడ ఇక్కడ వేసేస్తూ ఉంటారు, అవి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే మన ద్వారా గార్డెన్ అనేది ఇంకొకరు పెంచగలుగుతారు, అలాగా సీడ్స్ అయితే చుట్టుపక్కన వీలైనంత మందం ఇస్తానండి నేను. బంతి విత్తనాలు అండి, ఇదేం లేదు, ఇది మనం ఇట్లా డైరెక్ట్ ఇలా తీసుకొని వేసుకోవడమే, చూసారు కదండి ఇవన్నీ మనకు బ్లాక్ కలర్లో ఉన్నాయన్ని సీడ్స్, ఇవన్నీ కూడాను మనం ఇలా తీసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది, ఇవన్నీ కూడా ఇలాగే తీయాలి. అలాగే ఫ్లవర్లో మనకు ఏ ఫ్లవర్ నచ్చినా కూడా మనం ఇలాగే, ఇది సీడ్ అండి బ్లాక్ది మెయిన్, ఇది పైన అవసరం లేదు మనకు, ఇది సీడ్ ఇలా తీసేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వంకాయ చూడండి, వంకాయ విత్తనాలు ఎలా తీయాలి అంటే వంకాయలు అయితే కాస్త డిఫరెంటేనండి, ఇలాగా చక్కగా పండు వండిన తర్వాత మనకి ఇలాగ ఎల్లో కలర్లో మారిన తర్వాత తీయాలండి, ఇలాగా కట్ చేసి చూసారు కదండి ఇలాగా విత్తనాలు ఉంటాయి, కాకపోతే వీటిని ఇలాగా డైరెక్ట్ వేసినా వస్తాయి కానీ మనం ఇలాగా కట్ చేసి వాటర్లో తీస్తే మాత్రం చక్కగా వస్తాయండి విత్తనాలన్నీ కూడాను, మనం స్టోర్ చేసుకోవచ్చు కాస్త డ్రై చేసి, అంటే మనకు పర్ఫెక్ట్గా అన్నీ వస్తాయి, మనకు ఇప్పుడు ఇలాగా మనకు సీడ్ అనేది పక్కకు ఉండిపోతుంది. ఇదే విధంగా వంకాయ అన్ని కూడాను ఇలాగే తీసుకోవాలండి, ఇలాగా వాటర్లో చూసారు కదండి ప్రతీది ఇదే విధంగా నేను వాటర్లో అయితే తీసేసాను చూడండి, ఇలాగా వాటర్లో తీసిన తర్వాత మనకు చాలా వరకు విత్తనాలు అయితే మనకు అడుగున ఉన్నాయి చూడండి, చివర్లో ఉన్నాయి, కొన్ని మాత్రమే 1-2 లేదా అట్లా ఒక వేస్టేజ్ ఒక 10 వెళ్తాయి కావచ్చు అంతే, మనకు మిగిలిన అన్ని కూడా చక్కగా రెడీ అయిపోయాయి. కింద ఉన్నాయండి మనకు సీడ్స్, పర్ఫెక్ట్ సీడ్స్ అండి ఇవన్నీ కూడా, ఇవి రావు, మనం ఈ వాటర్ని ఇలాగా తీసేసుకోవాలి. వాటర్ని ఇలా తీసేయడం వల్ల
ఈ సీడ్స్ అనేది వెళ్ళిపోతాయి. అడుగునున్న సీడ్స్ అన్ని పర్ఫెక్ట్ గా రెడీ అయ్యాయి కాబట్టి వీటిని మనము ఇలాగా వీటిని ఒక జాల్లో వడగట్టేసుకొని వీటిని డ్రై చేయాలండి. ఎండలో పెట్టి డ్రై చేసి తర్వాత స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడంటప్పుడు వేసేసుకోవచ్చు. లేదు ఇప్పుడు వేసుకోవాలనుకుంటే ఇలా వేసేస్తే కూడా వస్తాయి. మనం స్టోర్ చేయాలి కాబట్టి కాస్త డ్రై చేసి చూడండి ఒక్క వంకాయలోనే ఎన్ని సీడ్స్ వచ్చాయో. ఇలాగా అన్ని రకాల వంకాయలు కూడా ఇందులో 3 రకాల వంకాయలు ఉన్నాయండి. ఆ 3 రకాలు కూడా ఇలాగే తీసి తేని దానికి మనము సపరేట్గా ఉంచేసుకోవాలి. ఇలాగా అంటే చూడండి ఇలాగా మనకు ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదండి, ఇలాగా ప్యాకింగ్ కవర్స్ తెచ్చేసుకొని మనకు ఏదైతే సీడ్ మనం తీసామో దాన్ని పేపర్ పైన ఇలాగా రాసుకొని చూసారు కదండి బీరకాయ పొడవు. ఇప్పుడు మనం ఇక్కడ తీసాం చూడండి బీరకాయలు, పొడవు బీరకాయలు ఇవన్నీ కూడా మనం ఈ కవర్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే మనకు ఎప్పుడంటే అప్పుడు పనిచేస్తాయండి. మనం ఎన్నిసార్లు అయినా వేసేసుకోవచ్చు. చూసారు కదండి బీర విత్తనాలు అన్ని కూడాను నేను ఈ కవర్లో వేసేసాను. కవర్లో వేసేసి చక్కగా ఇలాగా మనము జిప్ అనేది క్లోజ్ చేయాలి. ఇలాగా క్లోజ్ చేసుకోవడం వల్ల ఇందులో ఒక గాలి అనేది వెళ్లకుండా మనకు సీడ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. ఇలాగా స్టోర్ చేశాను, అలాగే పేరు కూడా రాసుకొని పెట్టేసుకున్నాను. మనకి ఏంటి అంటే మనకు పర్ఫెక్ట్గా మనకు ఈజీగా అర్థమవుతుంది కదా. మనం ఎన్ని రోజుల తర్వాత తీసినా కూడా మనకి ఇది పొడవు బీర, అలాగే ఇది చూడండి చిట్టి బీర, రెండు విత్తనాలు కూడా మనకు సేమ్ ఉన్నాయి. ఇలాగా కన్విన్స్ అవ్వకుండా మనం ఇలాగా చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇలాగా మనకైతే ఎప్పుడైతే మనం విత్తనాలు వాడాలనుకుంటామో అప్పుడు ఆ విత్తనాలను కాస్త ఎండకు పెట్టేసి మనం వాటర్లో వేసుకొని చూసుకోవాలండి. అలాగా వాటర్లో వేయడం వల్ల ఇలాగా వేస్ట్ విత్తనాలు అన్ని కూడా పైకి తేలుతాయండి వాటర్లో. కింద ఉన్నవి మాత్రం మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు అవి మనం సీడ్స్ వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే చెట్టు చిక్కుడు అండి, చెట్టు చిక్కుడు కూడా మనకు వెడల్పు చిక్కుడు చూసారు కదండి నేను హార్వెస్ట్ చేసినప్పుడు, ఇవి కూడా అంతేను ఇలాగా డ్రై చేసేసుకొని ఉంచేసాను. ఇలాగా ఎన్ని రకాలండి మనము ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు కూడా మనం మళ్ళీ సీడ్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాగా సీడ్స్ అయితే తీసానండి. ఇలాగా 1-2 మనకు చెట్టు పైన ఉన్నప్పుడు మిగిలిపోయినప్పుడు అవి వదిలేస్తే చక్కగా డ్రై అయిపోతాయండి. ప్రత్యేకించి వాటిని వదలాల్సిన పనేం లేదు మనకు. అంటే ఎక్కువగా ఉన్నప్పుడు కరెక్ట్ తీసుకొని ఇలాగా 1-2 ఉన్నప్పుడు వదిలేస్తే మనకు సీడ్స్ అనేది చక్కగా రెడీ అవుతాయి. ఇంకా ఇది పెద్ద తోటకూర అండి, చూసారు కదా ఇలాగా పూర్తిగా మొక్క మీదనే మనకు డ్రై అయ్యే వరకు ఉంచాము. ఇలాగా తీసుకోవాలి, కాస్త ముందు తీసుకున్నా పర్లేదండి, కాస్త బ్రౌన్ కలర్ కాగానే తీసేయాలి. ఎందుకంటే ఇది డెలికేట్, చాలా ఇట్లా అనగానే మనకు ఇందులో నుంచి రాలిపోతూ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ మనకు అలాగా మొలుస్తూ ఉంటాయి. అయితే వీటిని తీసి మనం ఒక కవర్లో కానీ ఒక క్లాత్లో కానీ కట్టి పెట్టేసుకుంటే మనకు ఆరిపోతూ ఉంటాయి. ఇలాగా ప్రతివి కూడా మన గార్డెన్లో మనం ఒక్కసారి పెంచితే చాలండి, ఇంకా మనకు వద్దన్నా వస్తూనే ఉంటాయి. మనం వేసినా వేయకపోయినా కూడా అలాగా డ్రై అయ్యే వరకు మనం చెట్టు పైనే ఉంచామంటే చక్కగా అవే రాలిపోతూ ఉంటాయి. మనకు మళ్ళీ సీడ్స్ అనేటివి మనకు మొలకలు అనేటివి వస్తూ ఉంటాయి. ఇంకా మనము గార్డెన్ అనేది నాన్ స్టాప్ అండి, ఎప్పుడు మనకు ఏదో ఒక మొక్కలు రావడము మనకు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇదిగోండి ఇలాగా ఉంటాయి, దీని నుంచి మనకు బ్లాక్ కలర్లో సీడ్ అనేది వస్తుందండి. ఇలాగా చూసారు కదా ఇక్కడ చిన్న చిన్నగా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు ఇలాగా సీడ్స్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని అంతా కూడా ఇలాగా మనం నలపడం వల్ల ఇందులో మనకు వచ్చేది బ్లాక్ అండి, బ్లాక్ కలర్లో కనబడే సీడే మనకు సీడ్ అండి. మనకి ఇంక ఇక్కడ క్లోబిన్స్ అండి, హార్వెస్ట్లో స్పెషల్ అంటే ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. చూసారు కదండి మనకు ఇవి ఎంత చక్కగా రెడీ అయ్యాయి. అయితే వీటిని హార్వెస్ట్ అయితే చేయట్లేదండి, వీటిని పూర్తిగా కూడా నేను సీడ్స్కే వదిలేశాను. మనం సీడ్స్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ మనం వేసుకొని అప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము. అయితే ఈ క్లోబిన్స్ గురించి మనకు తెలుగులో అయితే ఇవి అయితే మనకు తెలంగాణలో సైడ్ అయితే కట్ల పూలేనండి, ఇది వేరే పెద్ద పేరు ఏం లేదు దీనికి. అయితే మనం వేరే ఏదో అనుకోని చెప్పి మనము అనుకుంటున్నాం కానీ ఇది కట్ల పువ్వేనండి. మామూలుగా నాకు ఇది కంపోస్ట్లో వచ్చింది, అయితే ఫ్లవర్స్ ఉన్నప్పుడు నేను గుర్తించలేకపోయాను, తర్వాత మనకి ఇలాగ కాయలు పడిన తర్వాత నాకు అర్థమైంది. చూసారు కదండి చక్కగా చాలా పెద్ద మొక్క అండి, నేను కుండీలు అటు ఇటు సెట్ చేసేటప్పుడు ఈ మొక్క అయితే నాకు కట్ అయిపోయింది. అందుకోసం ఇవన్నీ కూడా నేను ఈసారి సీడ్స్కే వదిలేస్తానండి, నెక్స్ట్ టైం మనము ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవడానికి కోసం. ఇంకా మనకు ఇక్కడ కాకరకాయ సీడ్స్ చూడండి, కాకరకాయ వదిలేసుకున్నాం కదండి, ఇలాగా వదిలేసిన వాటికి మనకు ఇలాగా చక్కగా పండువండి. మనకు ఇదిగోండి పండువండి పగిలిపోయింది, ఇందులో నుంచే మనకు సీడ్స్ అనేవి వస్తున్నాయి చూడండి.
ఇదిగోండి సీడ్స్ చాలా బాగా చక్కగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము డైరెక్ట్ వేసుకోవచ్చండి. వేసుకుంటే చక్కగా మొలుస్తూ ఉంటాయి. ఇలాగా మనం ప్రతి మొక్కకు కూడాను మనము ఖచ్చితంగా మనం వదిలేసుకోవాలండి కాయల్ని. ఇలాగా వదిలేయడం వల్ల మనకు చాలా వరకు సీడ్స్ వస్తాయి. ఒకవేళ మనకు వేసే టైం ఉన్నా లేకపోయినా సరే మనం ఇలాగా వదిలేస్తే వాటంతట అవే రాలిపోయి మొలుస్తూ ఉంటాయండి. మనం చూసుకునే అవసరం లేదు. ఇలాగా 4-5 కాయలు వదిలేస్తే మనకు చక్కగా చెట్లు అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా అలాగే మనము కాన్ కూడా అదే విధంగా వదిలేస్తున్నానండి. ఈ కాన్ కూడాను మనము చెట్టు పైనే చూసారు కదండి, ఈ చెట్టు పైనే ఇది ఎల్లో కలర్లోకి మారుతుంది. ఇదంతా కూడా ఎల్లో కలర్లోకి మారి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వదిలేస్తానండి. దీనిపైనే ఇలాగా వదిలేస్తే మనకు ఇవన్నీ కూడా చక్కగా అన్ని సీడ్స్ అవుతాయండి. మనం ఎన్ని సీడ్స్ ఉన్నప్పుడు అక్కడక్కడ చల్లితే మనకు చాలా వరకు మొక్కలు వస్తాయండి. అందులో ఒక 5-6 మొక్కలు మనకు వచ్చినా చాలు. ఇలాగా మనం సీడ్ని మనము ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ప్రతి సీడ్ని మన గార్డెన్లోనే మనం తీసుకుంటూ మనము ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాలండి. అలాగా సీడ్స్ అన్నీ కూడాను మనము మన గార్డెన్లో మనము చక్కగా గార్డెన్లో సీడ్స్ అన్నీ తీసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే గార్డెన్లో అన్ని రకాల సీడ్స్ తీయండి. ఒక మొక్కను పెంచండి, ఆ మొక్క ద్వారా మీరు ఎన్నో సీడ్స్ తీసుకోవచ్చండి. ఇలాగా అన్ని సీడ్స్ కూడా మీరు చక్కగా అలాగే తీసుకోండి. ఓకే అండి, ఈరోజు వీడియో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.